విద్యార్థి నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెనక్కి తీసుకోవాలని లేదంటే ఏఐఎస్ఎఫ్ గా ఐక్య విద్యార్థి సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని రాయదుర్గం తాలూకా సమితి ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు అంజీ, నగర నాయకులు రాకేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు మరి రాష్ట్రంలో ఉండే 2,30,000 ఉద్యోగాలని విడుదల చేయాలా, మరో విధంగా ఓలి విడుదల చేయని పక్షంలో మరి విద్యార్థులకు చదువుకున్నటువంటి వాళ్లకు మరి వాళ్ళ 5,000 రూపాయలు నిరుద్యోగ భృతిని అందించాలా, మరి మెస్ హాస్టల్ ఛార్జీల్లోన 1,250 రూపాయలు నెలకిస్తుంటే ఒక విద్యార్థికి రోజును సగటున 36 రూపాయలు వాళ్ళ భోజనానికి ఇస్తున్నారు. ఆ 36 రూపాయలు ఏ రకంగా విద్యార్థి వాళ్ళ మంచి పౌష్టికారం అందిస్తుందో తెలియని పరిస్థితి. అందుకే మరి ఏఎస్ఎఫ్గా ప్రతి ఒక్క విద్యార్థి కూడా హాస్టల్లో చదువుతున్నట్టు వాళ్ళకి 3,000 రూపాయలు డబ్బులు నెలకి సరిపడే విధంగా ఇచ్చి మంచి పౌష్టికారాన్ని అందించాలా. మరి ఈ విషయాలన్నిటిపైన మరి మరి శాసనసభల్లో మాట్లాడాలని చెప్పేసి మరి ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మరి రాయదుర్గం తాలూకా ప్రభుత్వ చెప్పు కాపు రామచంద్ర రెడ్డి సార్ గారికి గౌరవప్రదంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ విద్యార్థి నాయకుల్ని వేళనగా మాట్లాడుతూ కించపరుస్తూ మరి వాళ్ళ విద్యార్థుల నాయకుల్ని మాట్లాడడం జరిగింది. మరి మాకన్నీ తెలుసులే, మేము అన్నీ చేస్తున్నామంటున్నారు, చేస్తున్నారు సార్, మేము కరెక్టే, మేము కాదంటాం లేదు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 మరి జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం ఇటు విడుదల చేస్తామని మీ రాష్ట్ర ప్రభుత్వమే గతంలో చెప్పింది. మరి ఆ ఉద్యోగాలు ఎందుకు వదలడం లేదు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే నేను కూడా బీకామ్ చేసి ఎంకామ్ చేసి ఇప్పుడు నిరుద్యోగంగా ఉంటూ మరి వాళ్ళ విద్యార్థి సంఘంలో పనిచేసుకుంటున్నాం. మరి దాంతోపాటు కూడా ఈ రాయదుర్గం తాలూకా వ్యాప్తంగా దాదాపు ఉద్యోగాలు రాని విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ఏ రాష్ట్రాలను ఆ రాష్ట్రాలకి ఉద్యోగాలకు జీవన ఉపాధి కోసం 10,000 15,000 జీతాలతో జీత బాధ్యతలతో కుటుంబ పోషణ కూడా ఖరాబ్ అయ్యి బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇట్లాంటి వాటికి ఇవాళ మేము జాబులు వదలమని అడుగుతున్నాం. మరి దానికి మీరు ఏమంటున్నారు సార్ చెప్పండి. మరి విద్యార్థుల నాయకుని అవహేళనగా మాట్లాడుతున్నారు. మరి విద్యార్థి నాయకులు బి హాస్టల్కి వెళ్ళి డబ్బులు తీసుకున్నామంటున్నారు. మరి మాకు తెలిసినంత వరకు అయితే మేము ఎక్కడ కూడా రూపాయి డబ్బులు ముట్టింది లేదు. దాన్ని మీరు నిరూపిస్తే మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలకి రాజీనామా చేయడానికి మేము సిద్ధమే. ఒకవేళ మీరు ప్రూవ్ చేయకపోతే మీరు క్షమ చెప్పడానికి మీరు సిద్ధమని మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులుగా మేము అడుగుతున్నాము. మరి గతంలో విద్యార్థి సంఘాలని మరి చేసేటువంటి ఉద్యమాలని మీరు కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో కూడా మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఉద్యమం కోసము వినాయక సర్కిల్లో 5,000 మంది విద్యార్థులను సమీకరించి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ప్రోగ్రాం పెడితే మేము పిలవకపోయినారు. అందరూ వచ్చి ప్రోగ్రాంలో పాల్గొని రాష్ట్ర విభజన హామీలు ప్రత్యేక హోదా పైన మరి వాళ్ళ ఆ రోజు మాట్లాడడం జరిగింది. అంటే ఆ రోజు విద్యార్థి సంఘాలు అవసరము, అంటే ఈరోజు విద్యార్థి సంఘాలు హేళనగా మాట్లాడడమా, అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక రకము, ప్రతిపక్షంలో లేకపోతే ఒక రకమా, ఇదేనా సార్ మీ ధోరణిని మార్చుకోవాలా? మేము విద్యార్థి సంఘాలుగా మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే సార్, విద్యార్థి నాయకులు ఎప్పుడు కూడా విద్యార్థి సమస్యలపైన, ప్రజా సమస్యల పట్ల మరి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా జినైన్గా పనిచేస్తూ ఉన్నటువంటి సమస్యలని అధికారులకు తెలియజేస్తూ పరిష్కరించే విధంగా ఏఎస్ఎఫ్ నాయకులు ముందుకు వెళ్తారంటారు సార్. మరి వెంటనే మీరు చేసేటువంటి ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మీ వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేయడానికి రాష్ట్ర సమితికి కూడా మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాం.